Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 22 is between Mumbai Indians and Kolkata Knight Riders. Mumbai lo Wankhede Stadium ee match ki vedika. Points table lo prastham KKR 5th place lo undi. Vallu 4 matches lo 2 matches gelichar, 2 odipar. Whereas Mumbai chala takku match laadaru, andarkante takku 3 match laadaru. 3 match lo 2 odipai, 1 match matram chala narrow margin tho gelicharu. సో వాళ్ళ క్యాంపెయిన్ అంత ఇంప్రెసివ్గా స్టార్ట్ కాలేదు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్లో స్టార్టర్స్. సో ఈసారి కూడా అలాగే స్లోగా స్టార్ట్ అయ్యారు. బట్ కేకేఆర్ హ్యాస్ బీన్ ఇంప్రెసివ్, కేకేఆర్ హ్యాస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే వాళ్ళు ప్రతి మ్యాచ్లో ఒక హీరోని వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం చూసాం, కానీ లాస్ట్ మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ పైన తమ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు ఓడిపోవడం, హ్యారీ బ్రూక్ ఒక బ్రహ్మాండమైన సెంచరీ చేయడం వాళ్ళని చూసాం. ఈవెన్ వాళ్ళ స్పిన్నర్స్, వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ళ స్పిన్నర్స్ పైన కూడా ఒక ఫస్ట్ మార్కడం, తర్వాత అభిషేక్ శర్మ ఎదురు దాడి చేయడం మనం చూసాం. మామూలుగా ఏంటంటే వాళ్ళ స్పిన్నర్స్, ముగ్గురు స్పిన్నర్స్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తితో పాటు కొత్తగా సుయాష్ శర్మ అనే కుర్రాడు యాడ్ అయ్యాడు, కానీ వాళ్ళ ముగ్గురు మిడిల్ ఓవర్స్లో చాలా టైట్ చేయడం అనేది మనం చూసాం. కానీ లాస్ట్ మ్యాచ్లో అనే బెల్టర్ ఆఫ్ ఎ పిచ్ కేకేఆర్ స్పిన్నర్స్ ఆటలు సాగలేదు. మరి ముంబైలో కూడా బెల్టర్ ఆఫ్ ది పిచ్ ఉంటుంది. యూజువల్లీ స్పీకింగ్ ముంబై కూడా చాలా చాలా బ్యాటింగ్కి అనుకూలం అనిపించి, ముంబై వాంకడే స్టేడియంలో వచ్చిన ఐపీఎల్ సిక్సర్స్ మరే గ్రౌండ్లో రాలేదు, అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్. మరి ఇక్కడ మరి ఆ స్పిన్నర్స్ ఎంతవరకు రాణిస్తారనేది చూడాలి. అలాగే ఫోకస్ ఈజ్ మెయిన్లీ ఆన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ వరుసగా 3 డక్అవుట్స్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ ద వన్డే సిరీస్, ఆ తర్వాత అతను హీస్ అ డిఫరెంట్ బ్యాట్స్మెన్. అంతవరకు ఎంత కాన్ఫిడెంట్గా, కాకీ అండ్ కాన్ఫిడెంట్ బ్యాట్స్మెన్, ఫస్ట్ బాల్ నుంచి సిక్స్ కొట్టగల కాన్ఫిడెన్స్ ఉండే ప్లేయర్, ఈ బ్యాక్స్ హిమ్సెల్ఫ్ అండ్ ప్లేస్ దట్ హై రిస్క్ గేమ్. కానీ ఇప్పుడు అతను అదే ఫామ్ ఇక్కడ, అదే బ్యాడ్ ఫామ్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. 15-1-0 అతని స్కోర్స్ పెద్ద ఆందోళనకరంగా ఉంది. అయితే ముంబైలో అతను తన హోమ్ గ్రౌండ్లో మళ్ళీ ఆ ఫామ్ వెతుక్కునే అవకాశం ఉంది. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే కేకేఆర్ పైన అతనికి మంచి రికార్డు ఉంది. 9 మ్యాచ్ల్లో కేకేఆర్ పైన అతను 3 హాఫ్ సెంచరీలు చేశాడు, 330 పైగా రన్స్ చేశాడు. అండ్ కేకేఆర్ హ్యాపెన్స్ టు బి హిస్ ఫార్మర్ ఫ్రాంచైజ్. ఫార్మర్ ఫ్రాంచైజ్ మీద ఎప్పుడైనా ఎవరైనా బాగా ఆడతారు కదా, అదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం ఇక్కడ సూర్యకుమార్ మళ్ళీ తమ ఫామ్ అందుకునే అవకాశం ఉంది. అలాగే రసల్ ఫామ్ కూడా కేకేఆర్కి ఆందోళన కలిగిస్తున్న విషయం. అతను బ్యాటింగ్లో కంటిన్యూస్గా ఫెయిల్ అవుతాడు. ఫస్ట్ మ్యాచ్లో కొద్ది రన్స్ చేశాడు, తర్వాత కంటిన్యూస్ ఫెయిల్ అవుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసిన, 3 వికెట్స్ తీశాడు ఇన్ఫ్యాక్ట్, తీసినా కూడా అతను మళ్ళీ ఇంజర్డ్ అయినట్టు అనిపించాడు. అయితే వాళ్ళ క్యాప్టెన్ ఏం చెప్పాడు, నితీష్ రాణా ఇంజరీ అని, సీరియస్ ఇంజరీ ఏం కాదు, క్రాంప్స్ మాత్రమే, అతను హీస్ ఫుల్లీ ఫిట్ అని చెప్పాడు. ఫుల్లీ ఫిట్ బట్ హీస్ నాట్ గెటింగ్ దోస్ బిగ్ రన్స్. అతను బ్యాక్ ఎండ్లో అక్కడ మీకు షార్దుల్ ఠాకూర్ రన్స్ చేస్తున్నాడు, రింకు సింగ్ రన్స్ చేస్తున్నాడు. రసల్ కూడా వాళ్ళకి యాడ్ అయితే వాళ్ళకి లోయర్ ఆర్డర్ ఇస్ ద మెయిన్ స్ట్రెంగ్. టాప్ ఆర్డర్ కంటే కూడా దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ దేర్ లోయర్ ఆర్డర్. కాబట్టి రసల్ కనుక, రసల్ మజల్ కనుక క్లిక్ అయితే డెఫినెట్గా వాళ్ళ టీమింగ్ పరిత స్ట్రాంగ్ అయ్యే అవకాశం. అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ లుకింగ్ రియలీ గుడ్. హెడ్ టు హెడ్ రికార్డ్ కనుక మనం చూస్తే ముంబైకి చాలా ఫేవర్గా ఉంది, చాలా అంటే చాలా ఫేవర్గా ఉంది. ఎందుకంటే 31 మ్యాచెస్లో వాళ్ళు 22 గెలిచారు, 22 మ్యాచెస్ గెలిచారు. అండ్ కేకేఆర్ విక్టరీస్ ఆర్ స్టిల్ ఇన్ సింగిల్ డిజిట్, 9 మాత్రమే. సో కేకేఆర్కి ముంబై పైన ఏమాత్రం మంచి రికార్డు లేదు. అండ్ ముంబై వాంకడే స్టేడియంలో వాళ్ళ రికార్డు మరింత పూర్గా ఉంది. ఒకే ఒక్కసారి గెలిచారు వాళ్ళు 2012లో ఒకే ఒక్కసారి వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పైన కేకేఆర్ గెలిచింది. సో దేర్ రికార్డ్ ఇన్ ముంబై అట్ ది వాంకడే స్టేడియం ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. అందుకని ఫామ్ అంతా కూడా, చరిత్ర అంతా కూడా ముంబై వైపు చూపిస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా, లాస్ట్ ఇయర్ కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచెస్ రెండింటిలో కూడా కేకేఆర్ గెలిచింది. అంతకుముందు ఇయర్ కూడా సెకండ్ మ్యాచ్ కేకేఆర్ గెలిచింది. వరుసగా 3 విజయాలు వాళ్ళకు ఉన్నాయి అగేన్స్ట్ ముంబై, అది వాళ్ళకు అంత వర్క్నిచ్చే అవకాశం. పిచ్ ఎలా ఉంటుంది, డే మ్యాచ్లో పిచ్ 2 టీమ్స్కి సేమ్గా ఉంటుంది అయితే చెప్పచ్చు మనం, ఏం డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం లేదు కాబట్టి. కానీ డే మ్యాచ్లో మనం ఈవెన్ చిన్నస్వామి బెంగళూరులో కూడా చూసాం, డే మ్యాచ్లో కొంత బౌలర్స్కి హెల్ప్ ఉండే అవకాశం, ముఖ్యంగా స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. డే టైంలో ఎండలో పిచ్ ఎంత హార్డ్ పిచ్ అయినా సరే కొంత స్పిన్నర్స్కి గ్రిప్ అయ్యే అవకాశం, లేకపోతే కొంత స్లో డౌన్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. బట్ యూజువలీ ముంబై షుడ్ బీ ఎ బ్యాటింగ్ వికెట్ అనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి.
సో ఆ బ్యాటింగ్ వికెట్ పైన టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎప్పుడైనా ఈ ట్రెండ్ మనం చూస్తున్నాం, క్యాప్టెన్స్ అడగాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఎ నో బ్రెయినర్, దే ఆర్ ప్రిఫరింగ్ టు బౌల్ ఫస్ట్. సో అది వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంది హ్యావింగ్ ఎ టార్గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఈ కొత్త రూల్ వచ్చిన తర్వాత, ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ అనే ఒక రూల్ వచ్చిన తర్వాత బ్యాటింగ్ లెంగ్త్ అయింది కాబట్టి వాళ్ళు అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ ది టార్గెట్ విత్ ఏ ఫిక్స్డ్ ప్లాన్. ఎవరిని ఎప్పుడు పంపించాలి, ఎప్పుడు యాక్సిలరేషన్ చేయాలి, ఎప్పుడు కాస్త కన్సల్టేషన్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి టు హ్యావ్ ఎ స్కోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ఇక టీమ్స్ కాంపోజిషన్ విషయానికి వస్తే ముంబై పెద్ద ఇంప్రెసివ్గా లేదు కానీ వాళ్ళు ఏ బ్యాటింగ్ లెవెన్ చాలా సెటిల్డ్గా ఉంది. ఎందుకంటే అక్కడ రోహిత్ శర్మ ఇషాన్ ఓపెన్ చేస్తున్నారు, రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లోకి వచ్చాడు, 50 చేశాడు చాలా రోజుల తర్వాత. అండ్ క్యామరన్ గ్రీన్ నెంబర్ 3లో, స్కై ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, హీ నీడ్స్ సమ్ రన్స్ అండ్ హీ మైట్ గెట్ సమ్ రన్స్ దిస్ టైప్. తిలక్ వర్మ హ్యాస్ బిన్ వెరీ గుడ్ కంటిన్యూస్ కన్సిస్టెంట్గా ఆడతాడు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు. టిమ్ డేవిడ్ గ్రీన్ కలిసి లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి వాళ్ళ బిగ్ సిక్సర్స్ కొట్టి వాళ్ళ మజల్ పవర్ చూపించారు కొంతవరకు. సో వాళ్ళ ఉపయోగం అక్కడ కొంత తెలిసింది మనకి. అలా నెహల్ వదేరా ఆల్సో ఇట్స్ బిన్ ఇంప్రెసివ్ దిస్ బ్రీఫ్ అపీరెన్స్ ఫర్ ముంబై. రితిక్ షోకిన్ లాస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చాడు కాబట్టి కుమార్ కార్తికేయన్ ఆడించే అవకాశం ఉంది. బట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, మరి రితిక్ షోకిన్తో వెళ్తారేమో. కేకేఆర్లో చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, వెంకటేష్ గారు, నితీష్ రాణా, రింకు సింగ్, వరుసగా ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్. సో దే మైట్ స్టిల్ గో విత్ రితిక్ షోకిన్ ఆఫ్ స్పిన్నర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. జోఫ్రా ఆర్చర్ ఆడే అవకాశం ఉంది. కొంత శనివారం రోజు అతను కొంత ప్రాక్టీస్ చేశాడు, బౌలింగ్ చేశాడు కాబట్టి అతను ఏమాత్రం ఫిట్గా ఉన్నా జోఫ్రా ఆర్చర్ తీసుకొస్తారు. ఎందుకంటే అతను ఒక తురుపు మొక్కగా ఉండే అవకాశం ఉంది. బౌలింగ్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి లేని పక్షంలో రైలీ మెరిట్ ఇస్తే కంటిన్యూ అవుతాడు. తర్వాత అర్షద్ ఖాన్ కెన్ ఆల్సో బ్యాట్ కాబట్టి అర్షద్ ఖాన్ ఉంటాడు, పీయూష్ చావ్లా వీళ్ళు ఉంటారు. ఇప్పుడు బ్యారెండార్ఫ్ కూడా ఉంటాడు, బ్యారెండార్ఫ్ టీంలో ఉంటాడు స్టార్టింగ్ లెవెల్లో. పీయూష్ చావ్లా మైట్ కమ్ ఇన్ యాజ్ ఇంపాక్ట్ సబ్, పీయూష్ చావ్లా కానీ కుమార్ కార్తీక్ కానీ ఇంపాక్ట్ సబ్గా వచ్చే అవకాశం ఉంది. సో ఇది వాళ్ళ లైనప్. కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్కి జేసన్ రాయ్ అవైలబుల్ ఉన్నాడు. జేసన్ రాయ్, గుర్బాజ్ ఒక మ్యాచ్లో బాగా ఆడాడు కానీ జేసన్ రాయ్ ముఖ్యంగా ముంబై లాంటి ఒక బ్యాటింగ్ పిచ్ పైన వేర్ ది బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్ అతనికి అక్కడ ఒక అక్కడ అవకాశం ఉంటుంది, అతను బాగా ఆడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి జేసన్ రాయ్ని ఆడిస్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ జగదీశన్ బాగా ఆడాడు లాస్ట్ మ్యాచ్లో, ఈజ్ ఎ కీపర్. సో జగదీశన్ చేత కీపింగ్ చేయించి గుర్బాజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ బట్ యూ హ్యావ్ ఎన్ ఇండియన్ కీపర్ హూ ఈజ్ బ్యాటింగ్ వెల్. సో వాళ్ళకి అది ఇక్కడ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో జే కెన్ ప్లే జేసన్ రాయ్ హూ ఈజ్ ఎనీ డే బెటర్ బ్యాట్స్మెన్ దెన్ గుర్బాజ్. సో జేసన్ రాయ్ని వాళ్ళు ఆడించే అవకాశం ఉంది. జేసన్ రాయ్ ఇన్ ప్లేస్ ఆఫ్ గుర్బాజ్, జగదీశన్తో కలిసి ఓపెన్ చేస్తారు. వెంకటేష్ గారు ఇంపాక్ట్ సబ్గానో మరో రకంగానో నెంబర్ 3లో ఆడతాడు. రాణా ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, లాస్ట్ మ్యాచ్లో అతను ఒక 85 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో రాణా ఎట్ నెంబర్ 4, రింకు ఎట్ 5. రింకు కూడా లాస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఒక ఇంపాసిబుల్ విక్టరీని సాధించే ప్రయత్నం చేశాడు, 50 చేశాడు. సో అతని స్కోర్స్ చూస్తే లాస్ట్ 3 మ్యాచెస్లో 240s ఒక 50 ఉన్నాయి. సో హీఈస్ బిన్ ఎక్సెప్షనల్ రింకు. అతను నాకు ఆడినప్పుడు 48 5 సిక్సర్స్తో ఆడినప్పుడు జీటీ పైన కొంతమంది అన్నారు మన కామెంట్ సెక్షన్లోనే, ఏముంది ఒక్కసారి ఏదో ఒక ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ ఒక్క ఇన్నింగ్స్ ఆడితే సరిపోతుంది అని చెప్పి. నో, రింకు ఈజ్ స్పెషల్ ప్లేయర్. సో అది అక్కడ మనకు ప్రూవ్ అవుతుంది. రసల్ ఫామ్లోకి రావాలి. శార్దుల్ ఠాకూర్ని బౌలింగ్ ఇవ్వట్లేదు, బ్యాటింగ్ వేస్తున్నారు. లాస్ట్ అయితే ఒక హాఫ్ ఓవర్ వేశాడు, 5 బాల్స్ అని వేశాడు. సో శార్దుల్ ఠాకూర్ ఈజ్ ప్లేడ్ మెయిన్లీ యాజ్ అ బ్యాట్స్మెన్ అండ్ నారాయణ్. సో వాళ్ళకి నెంబర్ 8 దాకా నారాయణ్తో బ్యాటింగ్ కూడా, ఉమేష్ ఆల్సో కెన్ బ్యాట్, లోకి ఫర్గ్యూసన్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో దే ఆర్ లుకింగ్ వెరీ ఇంప్రెసివ్ బౌలింగ్లో, స్పిన్లో కానీ, పేస్లో కానీ. దే హ్యావ్ గాట్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ బ్యాటింగ్లో అందరు ఫామ్లో ఉన్నారు, వెంకటేష్ అయ్యర్ కానీ, రాణా, రింకు, వీళ్ళందరూ రసల్ మినహాయిస్తే అందరూ ఫామ్లో ఉన్నారు. జగదీశన్ లాస్ట్ మ్యాచ్లో ఒక 38 చేశాడు మంచి. సో దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. సుయాష్ శర్మ విల్ బి దేర్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్. ఎప్పటిలాగే సుయాష్ శర్మ ది థర్డ్ స్పిన్నర్ ఈజ్ ది ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా ఉంటాడు. ఇంకా ఫ్యాంటసీ పిక్స్ చూస్తే ఓన్లీ వన్ కీపర్ ఇన్ ఇషాన్ కిషన్, బ్యాటర్స్ సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా ఈరోజు అతని నుంచి, ఎందుకో నాకు గట్ ఫీలింగ్ ఉంది సూర్యకుమార్ విల్ స్కోర్ సమ్ రన్స్. పెద్ద రన్స్ కాకపోయినా విల్ డెఫినెట్లీ హీ విల్ ఇంచ్ హిజ్ వే బ్యాక్ టు ద స్కోరింగ్ క్విక్ రన్స్ అని అనిపిస్తుంది నాకు. సూర్యకుమార్ యాదవ్, నితీష్ రాణా,
రింకు సింగ్, తిలక్ వర్మ అండ్ వెంకటేశ్వర్ వీళ్ళు నా బ్యాటర్స్. ఆల్రౌండర్స్ విషయానికి వస్తే క్యామరన్ గ్రీన్, సునీల్ నారాయణ్ అండ్ ఆంద్రే రసల్. రసల్ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ విత్ ద బ్యాట్ ఆర్ విత్ ద బాల్. బౌలింగ్లో పీయూష్ చావ్లా, వరుణ్ చక్రవర్తి. ఈ టీమ్కి క్యాప్టెన్ నితీష్ రాణా, వీస్ ప్రతి మ్యాచ్లో ఇంప్రూవ్ అవుతున్నాడు. వైస్ క్యాప్టెన్ రింకు సింగ్, అతను లేట్గా బ్యాటింగ్ చేస్తారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ క్యామరన్ గ్రీన్. మరి టీంలో చాలా సర్ప్రైజ్ మూవ్స్, సర్ప్రైజ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. అందుకే టాస్ తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను కదా, డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, అలాగే ఒక పిన్డ్ కామెంట్ ద్వారా. సో ప్రతిసారి ఆ టాస్ తర్వాత నేను ఈ ఎలెవెన్లో ఇచ్చిన ప్లేయర్స్ లేకపోతే ఆ మార్పులు అక్కడ ఇస్తున్నాను, దాన్ని బట్టి మీరు యూ కెన్ సెలెక్ట్ యువర్ డ్రీమ్ ఎలెవెన్. అండ్ ఈ పిక్స్ కూడా నేను అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా మీరు చూసుకోండి. మరి ఈ రెండు టీమ్స్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి? ముంబైకి అద్భుతమైన రికార్డు ఉందని మనం చెప్పుకున్నాం అగేన్స్ట్ కేకేఆర్. 31 మ్యాచెస్లో 22 మ్యాచెస్ గెలిచారు. అండ్ ముంబై వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక కంచుకోట లాంటిది వాంకడే స్టేడియం. అండ్ పర్టికులర్లీ అగేన్స్ట్ దిస్ టీమ్, ఈ టీం మీద గత 10 ఏళ్లలో 11 ఏళ్లలో ఒక్కసారి కూడా గెలవలేదు. అంతా బాగానే ఉంది, బట్ స్టిల్ కేకేఆర్ ఇప్పుడున్న ఫామ్, వాళ్ళ ప్లేయర్స్ అందరూ ఒకరు కాకపోతే ఒకరు, నితీష్ రాణా కాకపోతే వెంకటేశ్వర్, వెంకటేశ్వర్ కాకపోతే జగదీశన్, రింకు సింగ్, శార్దుల్ ఠాకూర్, వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా వాళ్ళకి ఉమేష్ కానీ, లోకి ఫర్గ్యూసన్ లాస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చినప్పటికీ దే ఆర్ వెరీ గుడ్ బౌలర్స్. ఇక్కడ ఈ కండిషన్స్ వాళ్ళు లైక్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైనా ముంబైలో దేర్ విల్ బి సంథింగ్ ఫర్ ద ఫాస్టర్ బౌలర్స్, బౌన్స్ ఉంటుంది, గుడ్ బౌన్స్ అండ్ క్యారీ. అండ్ రస్సల్ ఆల్సో కెన్ బౌల్, శార్దుల్ ఠాకూర్కి ఇది హోమ్ గ్రౌండ్. ఇవన్నీ చూస్తే ఏంటంటే నాకు ముంబై వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంత సెటిల్గా ఉన్నా, రోహిత్ ఫామ్లోకి వచ్చినా, సూర్యకుమార్ లైక్లీ టు కంబ్యాక్ టు ఫామ్, ఇవన్నీ ఉన్నా సరే ముంబై ఇప్పుడున్న ముంబై ఎందుకో టీమ్ సెట్ అయినట్టుగా అనిపించట్లేదు. ఐఎమ్ నాకు అనిపిస్తుంది బహుశా ముంబై గెలుస్తుందేమో అని చెప్పి వాళ్ళకున్న ఆ లోకల్ అడ్వాంటేజ్తో, బట్ స్టిల్ కేకేఆర్ లుక్స్ ద బెటర్ టీమ్. సో ఐఎమ్ గోయింగ్ విత్ కేకేఆర్ ఇన్ దిస్ మ్యాచ్.